నమస్తే వెల్కమ్ టు ఫోర్ ఎంటర్టైన్మెంట్ నేను ప్రస్తుతం రజనీకాంత్ జైలర్ అనే సినిమాలో నటిస్తున్నారు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు ఏప్రిల్లో ఈ సినిమా విడుదల కానుంది ఈ సినిమాలో నటిస్తున్న ఇతర నటీ నటులు రమ్యకృష్ణ కమిడియన్ సునీల్ తో పాటు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కన్నడ సీనియర్ హీరో శివరాజ్ కుమార్ తదితరులు ఉన్నారు ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ గ్లిమ్స్ అంచనాల్ని పెంచేస్తున్నాయి రజనీకి జోడీగా తమన్నా ఈ సినిమాలో నటిస్తోంది ఇది రజనీకాంత్ నటిస్తున్న నూట అరవై తొమ్మిదవ సినిమా ఇక రజనీకాంత్ తాజాగా ఓ కార్యక్రమంలో తన అలవాట్ల గురించి మాట్లాడుతూ తనకి గతంలో మూడు చెడ్డ అలవాట్లు ఉండేవని గుర్తు చేసుకున్నారు అయితే తన భార్య లత ప్రేమతో తనని క్రమశిక్షణలో పెట్టినట్లు రజనీకాంత్ చెప్పుకొచ్చారు ఈ క్రమంలో లతని తనకు పరిచయం చేసిన మహేంద్రన్కి రజనీకాంత్ థ్యాంక్స్ కూడా చెప్పారు ఆమె రాకతో తన పర్సనల్ లైఫ్ గాడిన పడిందని సూపర్ స్టార్ అంగీకరించారు నేను బస్ కండక్టర్గా పనిచేస్తున్న రోజుల్లో ప్రతిరోజు మద్యం తాగేవాడిని ఇక అయితే లెక్కే లేదు రోజుకి చాలా సిగరెట్లు తాగి అవతల పడేసేవాడిని అలానే మాంసం లేనిదే ముద్ద దిగేది కాదు ప్రతిరోజు అప్పట్లో మాంసం తినేవాడిని వాస్తవానికి ఈ మూడు అలవాట్లు మంచివి కావు వీటికి అలవాటు పడిన వారు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపలేరు ఈ విషయాన్ని నాకు పదే పదే చెప్పిన లత ఎట్టకేలకు క్రమశిక్షణలో పెట్టింది అని సూపర్ స్టార్ రజనీకాంత్ నవ్వేశారు సూపర్ స్టార్ గా ఉండి కూడా తన చెడు అలవాట్ల గురించి నిర్భయంగా ఒప్పుకోవడం నిజంగా రజనీకాంత్ కి చెల్లింది అందుకే తను సూపర్ స్టార్ గా పిలువబడుతున్నాడు